ఈ రోజుల్లో కార్పొరేట్ హాస్పిటల్లో 2-3 రోజులు ఉంటేనే ఆస్తులు రాయించుకుంటారనే ప్రచారం ఉంది. అలాంటిది ఏకంగా 36 రోజులు సిటీలోనే టాప్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే బిల్ ఎంత అయి ఉంటుంది, ఏమైనా ఆలోచించారా? సో హైదరాబాద్లోని కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో సాయిధరం తేజ్కి 10 సెప్టెంబర్ యాక్సిడెంట్ అయిన సంగతి తెలిసిందే. రోడ్డుపై ఇసుక ఉండడంతో అదుపు తప్పి రోడ్డుపై పడిపోయారు సాయిధరం తేజ్. తీవ్ర గాయాలయ్యాయి, కొద్ది రోజులు కోమాలో ఉన్నారు. ఇంకా చెప్పాలంటే యాక్సిడెంట్ అయిన తొలి 10 రోజులు ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని కంగారు పడినట్టు ఆయన కుటుంబ సభ్యులే అన్నారు. అంత డేంజర్ స్టేజ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు సాయిధరం తేజ్. ప్రమాదం జరిగిన 2 వారాల తర్వాత అంటే 25 సెప్టెంబర్ రిపబ్లిక్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. అప్పుడు కూడా సాయి కోమాలోనే ఉన్నట్టు పవన్ చెప్పారు. ఈ మధ్య కాస్త కోలుకొని స్పృహలోకి వచ్చారు, ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. 15 అక్టోబర్ సాయిధరం తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన డిశ్చార్జ్ చేశారు. ఇదే విషయం అధికారికంగా మెగాస్టార్ చిరంజీవి కన్ఫర్మ్ చేశారు. ఖచ్చితంగా సాయికి మరో జన్మే. అంత పెద్ద ప్రమాదం నుంచి బయటపడడం అనేది మామూలు విషయం కాదు. అందరి ఆశీస్సులతో త్వరలోనే పూర్తిగా కోలుకుంటాడని సాయి కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతున్నట్టు పవన్ కళ్యాణ్ చెప్పారు. అంతా బాగానే ఉంది, కానీ సాయిధరం తేజ్ అన్ని రోజులు హాస్పిటల్లో ఉన్నారు కదా, మరి బిల్ ఎంత? నిజం చెప్పాలంటే అన్ని రోజులు హాస్పిటల్లో ఉంటే ఒక ఫోటో అయినా బయటకు రావాలి, కానీ బయటకు రాలేదు. అంటే ఎందుకంటే అది వాళ్ళ హాస్పిటలే కాబట్టి. బిల్లు విషయానికి వస్తే ఎంత అయిందనేది కూడా సోషల్ మీడియాలో పెద్దగా టాక్ లేదు, అంత జాగ్రత్తలు తీసుకున్నారు. సాయిధరం తేజ్కి భారీగానే హెల్త్ ఇన్సూరెన్స్ కూడా ఉంది. ఆయన హాస్పిటల్లో చేరిన రోజు నుంచి డిశ్చార్జ్ అయ్యేంత వరకు చాలా వరకు అందులోనే కవర్ అయిపోయిందని తెలుస్తోంది. మామూలుగా వాళ్లే భారీగా హెల్త్ ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. అలాంటిది మెగా హీరో కాబట్టి తన లైఫ్ ఇన్సూరెన్స్ ఎంత ఉంటుందో ఊహించుకోవచ్చు. 35 రోజుల బిల్లు వరకు చాలా శాతం అందులోనే కవర్ అయిపోయిందట. ఆ లెక్కన ఎంత అనేది వివరాలు బయటకు రావడం లేదు. సో త్వరలోనే దీనిపై క్లారిటీ వస్తుంది. షూటింగ్స్ విషయంలోనూ ఇప్పట్లో ఈయన బయటకు రానట్టే. మరో 2-3 నెలలు పూర్తిగా విశ్రాంతి తీసుకుంటారట. 2022 సంక్రాంతి తర్వాతే సాయి షూట్స్ని మొదలు పెట్టబోతున్నట్టు సమాచారం. అందుకే మెగా ఫ్యాన్స్ కూడా తొందరేమీ లేదు, గెట్ వెల్ సూన్ భయ్యా అంటున్నారు సాయి తేజ్ అండ్ మెగా అభిమానులు.